నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజిత. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాజీపేట జూబ్లీ మార్కెట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, గణపతి నవగ్రహ పంచ సూక్త రుద్రహోమాలు నిర్వహించారు. సాయంత్రం నవరసాభిషేకం, పూర్ణాహుతి, తమలపాకులతో అభిషేకం, అనంతరం మహా అన్నప్రసాద వితరణ చేశారు. నేపథ్యంలోనే దేవాలయం ప్రాంగణం నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై హనుమాన్ అంటూ భక్తులు జయజయ ధ్వానాలతో పట్టణ పురవీధులు మారుమోగాయి. కార్యక్రమాన్ని దేవాలయ పూజారి జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ సుంకు నర్సింగ్, భక్తులు హనుమాన్ స్వాములు, పుర ప్రముఖులు అనగం యాదగిరి, గన్ను రమేష్, బి రంజిత్, సిహెచ్ మహేష్, డి సత్యనారాయణ, మిట్టపల్లి రవీందర్, ఎన్ శ్రీధర్, విజయ్, లక్ష్మీనారాయణ, కొల్హారియ, రాజు ప్రసాద్, గిరి ప్రశాంత్, పద్మ, నరహరి, మల్లేశం, శంకరయ్య, సత్యం, ప్రకాష్, శ్రీనివాస్, రామస్వామి, సమ్మయ్య, దయానంద్, మారయ్య, విజయలక్ష్మి, సరస్వతి, అనురాధ, స్వరూప, బి విజయలక్ష్మి, పద్మ, నాగమణి, నాగలక్ష్మి పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కీర్తి బంగారి భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. Thank you.
స్వామి దేవాలయము జూబ్లీ మార్కెట్ కాజీపేట 27వ హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా గత 3 రోజుల నుంచి 23వ తారీఖు సోమవారం రోజున ఉదయం 6 గంటలకి గణపతి పూజతో ప్రారంభమయ్యి ఆ రోజు సాయంత్రము 6 గంటలకి మన దేవాలయం నుంచి మహిళా కోలాటల చేత అదేవిధంగా మంగళ వాయిద్యాలతో విచిత్ర వేషధారణతో హనుమాన్ భారీ శోభాయాత్ర భారీ అత్యంత వేగంగా జరిగింది. మంగళవారం రోజున ఉదయం 6 గంటలకి స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా గణపతి నవగ్రహ పంచసూక్త రుద్ర ఉపమాలు జరిగాయి. అదేవిధంగా 25వ తారీఖు అనగా ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు ఉదయం 5 గంటలకి స్వామివారికి పంచామృత నవరసాభిషేకాలతోటి, అదేవిధంగా 8 గంటలకి 7 గంటలకి పూర్ణాహుతి, 8 గంటలకి తమలపాకులతోని పుష్పాలతోని విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు చివరి ఘట్టంగా మహా అన్నదాన కార్యక్రమంతో ఈరోజు తోటి కార్యక్రమాలు ఉత్సవాలు ముగుస్తాయి. మన దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఈ 3 ఉత్సవాలు అత్యంత వైభవంగా చాలా ఘనంగా దేవాలయ కమిటీ సభ్యులు అదేవిధంగా హనుమాన్ యూత్ సభ్యుల సమితి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా ఆ భయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ దేవాలయ పూజారి జగరపూడి శ్రీనివాస్ శర్మ. చాలా మంచిగా జరుగుతుంది. 3 రోజుల నుంచి సోమవారం మంగళవారం బుధవారం నాడు మీ అభినందిస్తాను. శ్రీనివాస్ గారు చాలా మంచిగా చేస్తున్నారు. ఊరేగింపు కూడా చాలా మంచిగా జరిగింది. నిన్న మంగళవారం కూడా అర్చనలు అభిషేకాలు మంచిగా జరిగినాయి. ఇవాళ కూడా అన్ని ఆకు పూజ, వడమాల పూజ అన్నీ మంచిగా జరిగినాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. రామ సరోజన జయలక్ష్మి
హనుమాన్ జయంతి అంటే చాలా ఇష్టం. అంజనాయ స్వామి దగ్గర నేనైతే ఎప్పుడైతే దీక్ష తీసుకున్నానో అప్పటి నుంచి చాలా స్వర్గం లాగా అయిపోయింది. మా ఇల్లు సంతోషంగా బ్రతుకుతున్నా. ప్రతి సంవత్సరం కూడా నేను ఆంజనేయ స్వామిని వస్తూ ప్రతి మంగళవారం భజనకు వస్తూ నా ప్రతి ఉత్సవంలో పాల్గొంటూ ఉంటాను. మాది ఇక్కడే దగ్గర చేసినాము. అప్పటి ఇప్పటి వరకు హనుమాన్ జయంతి శ్రీరామని భక్తుల హేతుని భక్తుల సంబంధంతో బాగా జరుగుతుంది. ఇక్కడ మా శ్రీనివాస గారు బాగా చేస్తాడు అందరికి మా యొక్క